మొదటి స్థానంలో ఓట్లు ఇచ్చి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నా. రెండు బూతులలో కలిపి దాదాపు 1200 ఓట్లు పోలైతే 300 పైచిల్ కోట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి ద్వితీయ స్థానం ఇచ్చి ఈ గ్రామం నన్ను ఆశీర్వదించింది. అప్పుడు అందరం కలిసి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినప్పుడు మాట చెప్పేటోళ్ళం, అవరేక్ దక్క తెలంగాణ పక్క అని. ఈసారి ఎట్లే దుబ్బాక నియోజకవర్గ పల్లెలు కూడా అన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి. 179 బూతులలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక్క దక్కా కొడితే బరాబరి ఈసారి ఈ నియోజకవర్గం మీద కాషాయం జెండా ఎగురుతుందనడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. గత 10 రోజులుగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వేరువేరు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితులలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలకి భగవంతుడు ఎందుకో మళ్ళీ అవకాశం ఇచ్చిండు. 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సినటువంటి ఎన్నికల్ని గౌరవ పైసల మంత్రి హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని దుబ్బాకోళ్ళకు అన్యాయం చేస్తున్నాడు, దుబ్బాక ప్రజలు ఒక్కసారి ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ దేవుడు ఏ మల్లన్న సాగర్ పేరిటనైతే మీ ఊర్లో శివాలయాన్ని ఎట్లయితే వదిలిపెట్టిరో అట్లే మల్లన్న సాగర్ పేరు పెట్టి ఈ దుబ్బాక తొగుట ప్రాంతాన్ని శివుని గుడిలాగా వదిలిపెట్టాలనుకున్నటువంటి చంద్రశేఖర్ రావు గారికి, హరీష్ రావు గారికి ఒక్కసారి కళ్ళు తెరపడానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఈ ఉప ఎన్నిక నా భగవంతుడిచ్చిండని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.